हैदराबाद वर्षं दच्चुकొట్టింది తెల్లవారుజాము నుంచే మొదలైన వర్షం దాదాపు 3 గంటల పాటు ఆగకుండా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతులో నీరు చేరడంతో వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కుకట్పల్లి నుంచి హైదరాబాద్ వరకు నగరమంతా కూడా ఎడతెరిపి లేని వాన కురిసింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జాన్సీ లైవ్‌లో అందిస్తారు. జాన్సీ చెప్పండి, నగరమంతా కూడా ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ జామ్ కి కూడా అంతరాయం ఏర్పడడంతో అధికారులు కూడా స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు. మొత్తంగా మీరున్న ప్లేస్ నుంచి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి జాన్సీ? यस, हैदराबाद गत मूड रोजल का कुर वर्षाल की हैदराबाद रोड जलमयमई चरवल कालवल तल अच्छे इप्के अड़क वाटर फ्लोटिंग तग्गे पन जीहेचमसी अधिकार చర్యలు చేపడుతున్నారు. అయితే చాలా ఇళ్లలోకి ఇప్పటికే నీళ్లు వెళ్లిపోయాయి. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి ఇప్పటికే చాలా వరకు నీళ్లు చేరిపోయి మనం ఒకసారి విజువల్స్ లో చూస్తున్నట్లయితే వర్షానికి చాలా బొద్దు నుంచి కురుస్తున్న వర్షానికి చాలా మంది ఇళ్లలో వాటర్ అయితే ఇట్లా బ్లాక్ అయిపోయాయి. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు వాళ్ళు బయటికి పంపించుకుంటూ ఉంటున్నారు. లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు సురక్షితంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ సురక్షితంగా ఎలా ఉండాలి, ఇంత నీరు ఇంట్లోకి వస్తున్నప్పుడు వంట చేసుకోవడానికి కానీ ఇబ్బంది పడుతున్నామని అయితే నగరవాసులు చెప్తున్నారు. ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే విందాము. అమ్మ చెప్పండి, ప్రతిసారి ఇట్లానే ఉందా సిచ్యువేషన్? ప్రతిసారి వస్తుంది మేడం. ఎవరు ఏ పెద్ద మనుషులకు చెప్పినా పట్టించుకుంటలే. మీటింగ్లు అవుతున్నాయి, వాళ్ళు వస్తున్నారు చూస్తున్నారు. మా కాలనీ వాళ్ళు మొత్తం వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు. ఈటీవీ వాళ్ళు ఎన్టీవీ వాళ్ళు అందరు వస్తున్నారు చూస్తున్నారు, టీవీ తీసుకుంటున్నారు. రెండు రోజులు కూడా ఇళ్ళలో అట్లనే ఉంటున్నాయి నీళ్ళు. ఇప్పుడు అందరిని పైకి తీసుకొని పోయి ఇప్పటిదాకా టీ కూడా లేదు వీళ్ళందరికీ. ఇంత ఇంత టీ వేటి పోసిన మరి దీని గురించి మీరు ఏమి కంప్లైంట్ చేయలేదు? ఇట్లా వాటర్ వస్తున్నాయని చేసినాం, ఆమె సెక్రటరీకి చేసినాము, ఇక్కడ పంచాయతీ ఆఫీస్లో చేసినాము. ఈ కాలనీ మొత్తం కూడా మీటింగ్లు అయినాయి. ఇక్కడ వాళ్ళు అందరు వచ్చిర్రు. వచ్చినా కూడా ఇప్పుడు ఈ నీళ్ళకి ఏం కాదు మాకు. నార్సింగ్ మీట్కెళ్ళి వస్తున్నాయి, లేడీస్ హాస్టల్ కాడికెళ్ళి వస్తున్నాయి. అవి ఎవరు పట్టించుకుంటలే, వస్తురు చూస్తురు. ఎందుకంటే మా ఇండ్లు ఉన్నాయి, మాకు బాధ ఉంది కానీ వాళ్ళకి లేదు. ఎంతమందికి చెప్పినా ఇప్పుడు 5 ఏళ్ళ సంది ఇదే బాధపడుతున్నాం. ఎవరు పట్టించుకుంటలేదు అనమాట. ఏం చేయాలో చెప్పండి మీరే. మరి పెద్ద మనుషులు పట్టించుకోవాలి కదా. ఇగో అగ చూడు, మొత్తం సామాన్లు తిండి సామాన్లు ఏం లేక ఇప్పుడు 4 గంటల రాత్రి సంది మొత్తం అందరినీ వీధికి తీసుకుపోయి అందరిని ఆడ కూర్చోబెట్టి ఇప్పటిదాకా పాలు తీసుకొచ్చి ఇంటి ఇంత టీ పెట్టి పోసినాం. వాళ్ళకు కూడా టిఫిన్లు అందరికీ టిఫిన్లు కూడా చేస్తున్నాం. మరి ఎన్ని రెంటోళ్ళకి కూడా పాపం ప్రాబ్లం అవుతుంది. 4 గంటల రాస్తుంది, మాకు నిద్ర లేదు మేడం. ఎవరు పెద్ద మనుషులు పట్టించుకుంటలే. నర్సింగ్ హోల్ మొత్తం వచ్చిర్రు, మొన్న ఇక్కడ ఇనాగ్రేషన్ అని చేసిర్రు. అప్పుడు కూడా మాట్లాడినా, మాట్లాడితే నీళ్లు రాకపోతే పాలు వస్తాయా అమ్మ అంటుండు. మరి ఎట్లా చేయాలి మేడం అట్లాంటే? నీళ్లు రాకపోతే పాలు వస్తాయా అంటే పెద్ద మనుషులే అట్లా ఉన్నప్పుడు అన్నప్పుడు మరి మేము ఏం చేయాలి? మేము ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకుంటలేరు మేడం. ఏం చేయాలో దయచేసి మీరు అందరు టీవీలో వేసి అది పట్టించుకొని మాకు నర్సింగ్ లీలు ఇక్కడ రాకుండా చేయండి. మేము అందుకనే మీకు దయచేసి చెప్తున్నాం. మాట్లాడే మనం బయట విజువల్స్ లో చూసినట్లయితే మీరు టెంపరరీగా గోడలు కూడా కట్టుకున్నారు, లోపలికి ఫ్లోటింగ్ రాకుండా. ఎప్పుడు ఇదే సిచ్యువేషన్? ఎవ్రీ ఇయర్ మేడం. లాస్ట్ ఇయర్ చాలా వచ్చినాయి వాటర్, అందుకే మేము అక్కడ గోడలు కట్టుకున్నాయి. ఇది పాస్ట్ ఒక 4-5 ఇయర్స్ జరుగుతుంది. అంతకుముందు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అంతకుముందు ఉన్న సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ పాపులేషన్ కి సపోర్ట్ చేసింది. కానీ తర్వాత అక్కడ మణికొండ ఏరియా నర్సింగ్ ఏరియాలో పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల మన డ్రైనేజ్లో ఆ ఉన్న సింగిల్ లైన్ అది హోల్డ్ చేయలేకపోతుంది, దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ మున్సిపాలిటీ ఏంటి, అది సెన్స్ చేయాలి కదా. ఇప్పుడు సింగిల్ లైన్లో దాని కెపాసిటీ ఏంది, దాంట్లో నుంచి ఎంత వెళ్ళగలుగుతుంది, దాన్ని బట్టి ఇవ్వాలి. ఉన్న కనెక్షన్స్ అన్నీ ఒక సింగిల్ లైన్లోకి వేశారు. ఆ ఒక్క లైన్ ఇక్కడ నుంచే వెళ్తుంది, మా ఇంటి పక్క నుంచే వెళ్తుంది. దానివల్ల అక్కడ సైడ్ ఉన్న ఏరియాలో ఉన్న మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా మా ఇంటి ముందుంచే వెళ్తుంది. అది కొంచెం అన్నా ఒక మున్సిపాలిటీలో వర్క్ చేసే వాళ్ళకి ఆ సెన్స్ ఉండాలి కదండి. ఆ పైప్ లైన్ ఎంత హోల్డ్ చేస్తుంది, మేము ఎంత పంపిస్తున్నాం, ఓకే. దాన్ని బట్టి ఒకవేళ హోల్డ్ చేయలేకపోతే ఇంకొక దారి మరలింపు, ఇంకొక దగ్గర కనెక్షన్సో ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మేము అది ఎందుకు చేయలేదని అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదండి. వీళ్ళు ఆపుతున్నారు, వాళ్ళు ఆపుతున్నారు అంటే వాళ్ళకేమొస్తుందో ఆపితే మాకు అర్థం అవ్వట్లేదు. కానీ మేమైతే సఫర్ అవుతున్నాం కదా. అంటే మీకు ఒకరు ఇంపార్టెంట్ ఒకరు అన్ ఇంపార్టెంట్ అనేది ఉండకూడదు కదా. ఇప్పుడు మేమందరం మేమంతా పబ్లిక్,
ఓకే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆ ఇల్లు కట్టుకొని ఏదో వాళ్ళ లివింగ్కి అట్లా ఉన్నారు. ఓకే వాళ్ళ సస్టైన్ అవుతున్నారు, వాళ్ళ లివింగ్కి ఎంత కావాలో అంత ఉన్న వాళ్ళు ఇక్కడ. అంత హై క్లాస్ వాళ్ళు ఎవరు లేరు, నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇక్కడంతా. ఇలాంటి ప్రాబ్లం వల్ల ఇప్పుడు అంటారు మీరు ఇక్కడ ఎందుకు ఇల్లు కట్టుకున్నారు అంటే మేము ఎక్కడ కట్టుకోవాలండి, మాకు ఇంకెక్కడన్నా ఇల్లు ఇస్తారేమో అడగండి మరి కట్టుకుంటాం అక్కడే పోయి. అదొక ఆన్సర్ కాదు, నిర్లక్ష్యం. నిర్లక్ష్యం బాగా కనబడుతుంది. ఆ నిర్లక్ష్యం పోతే ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఆ నిర్లక్ష్య ద్వారాని తీసేయాలి. తీసేసి మాకు వెంటనే ఈ సొల్యూషన్ దొరకని సమస్య కాదండి, చాలా ఈజీగా సొల్యూషన్ వచ్చే సమస్యే, కానీ చేయడం ఇష్టం లేదు. ఓకే వాళ్ళకి చేయడం ఇష్టం లేదు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు తెలియదు, కానీ మా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి. మాకు ఎటువంటి ఎవరి మీద మాకు ఎలాంటివి ఏమీ లేదు, మా దగ్గరికి వాటర్ రావద్దు, దానికి వాళ్ళు ఏం చేస్తారో చేయమనండి. ఇది ఈ సమస్య గురించి యాక్చువల్గా ఇంతకుముందు ఈ సమస్య లేదండి మాకు. మేము ఇల్లు కట్టుకొని 23 సంవత్సరాల పైన అవుతుంది. అప్పట్లో మా బిల్డింగ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆ రోడ్డు హైట్ను చూసుకొని దానికి తగ్గట్టుగానే మేము కట్టుకున్నాము. అప్పట్లో లేని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చే పర్మిషన్స్ వాటి వల్ల మా పైన అన్ని అంటే మినిమం 20 ఫ్లోర్స్, 30 ఫ్లోర్స్, 5-10 ఫ్లోర్స్కి తక్కువ లేదనమాట. అయితే దాని గురించి అధికారులు మొన్న వచ్చినప్పుడు అడిగితే మీరు దాని గురించి మాట్లాడొద్దు అని డైరెక్ట్గా అంటున్నారు. ఏమంటే సార్ అక్కడ ఉన్న అంటే డ్రైనేజ్ ఫ్లో అదంతా కూడా మన ఒక సింగిల్ లైన్ లెక్కనే వెళ్తుంది కదా, దానివల్ల ప్రాబ్లం అరైజ్ అవుతుంది అంటే మీరు దాని గురించి ఎత్తాల్సిన అవసరం లేదు, మీరు దాని గురించి మాట్లాడద్దు. మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లో ఎవరు కట్టుకోమన్నారు అంటున్నారు. 22 ఏళ్ల కింద ఇది డౌనా? మేము కట్టుకునేవి కావాలంటే దానికి సంబంధించినవి మొత్తం పత్రాలన్నీ చూపిస్తాం. ఇప్పుడు ఇవాళ కట్టుకున్నది కాదు కదా, 22 సంవత్సరాల కింద. మా గత 3-4 సంవత్సరాల నుంచే ఈ ప్రాబ్లం వస్తుంది, అంతకుముందు లేదు ఈ ప్రాబ్లం. సరే దాని గురించి వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ సైడ్ మీకు పర్టికులర్గా మేము ఆల్టర్నేట్గా ఇంకో లైన్ ఆలోచించాము కానీ మీ కాలనీ వాసులు అడ్డుకుంటున్నారని చెప్పి మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాము సార్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఇది అని అంటే దానికి శాంక్షన్ అయింది కానీ మీ కాలనీ వాళ్ళు అంటే ఎవరు మా కాలనీ వాళ్ళు మాకు అర్థం కావట్లేదు. సరే కాలనీ వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళ స్వార్థం గురించి అడ్డుకుంటున్నట్టయితే వాళ్ళని మీరు ఈ వీడియోలు కానీ ఇవన్నీ చూపించేసి మీరు చెప్పలేరా? మీరు మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతున్నప్పుడు ఒక 20 రోజులు 25 రోజులు కష్టం అవుతుందేమో వాళ్ళ ఇంటి ముగ్గురు నుంచి డ్రైనేజ్ లైన్ పెద్ద తోసి వేసినప్పుడు ఆ 20-25 రోజుల గురించి మాకు సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్య ఉంది అని అన్నప్పుడు మీరు పట్టించుకొని మీరు వాళ్ళని న్యూట్రలైజ్ చేసేసి చేయించాలి. కానీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొకటి ఇక్కడ పర్టికులర్గా చైర్మన్, వైస్ చైర్మన్, తర్వాత కౌన్సిలర్లు వీళ్ళందరికీ కూడా మేము ప్రతిసారి వీడియోలు పంపిస్తున్నాము. ఓట్లప్పుడు అడగడానికి తప్ప దేనికి రారు, కనీసం ఎలా ఉన్నారు, ఏం తింటున్నారు, పరిస్థితి ఇలా ఉందా అని చెప్పి. ఈ పొద్దున్న నుంచి కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు కూడా ఒక్క అధికారి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ లేదా పొలిటికల్ కానీ ఎవరూ రాలేదు. లాస్ట్ టైం ఇక్కడ మా ప్రజానాయకుడు ఇక్కడికి వచ్చేసి రోడ్లు కొత్తగా వేశారు ఓపెనింగ్ చేయడానికి అని వచ్చారు ఆయన. ఆయన ఒకటే క్వశ్చన్ అడగడం జరిగింది, సార్ మీరు రోడ్లు అవన్నీ అద్దాల్లాగా వేశాను అంటున్నారు, ఫస్ట్ డ్రైనేజ్ సమస్యను మీరు పరిష్కరించండి తర్వాత ఇవన్నీ అని అంటే వర్షం పడితే అది ఏమంటారు పాలు వస్తాయా, నీళ్లు రాకుండా పాలు వస్తాయా అని చెప్పేసి సింపుల్గా ఒక మాట అన్నారు. మేము గోడలు కూడా కట్టుకున్నాం వచ్చి చూడండి అని అంటే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే దారుణంగానే ఉంది. మొత్తం కిచెన్లో కూడా సామాన్లు అన్నీ తడిచిపోయాయని ఇబ్బంది పడుతున్నామని నగరవాసులు చెప్తున్నారు. త్వరగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా వాపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో ఝాన్సీ బిగ్ టీవీ హైదరాబాద్.